మంచిగా అప్పటి నుంచి మీ ఇద్దరు చిన్న బచ్చ అన్నదా నిన్ను ఫస్ట్ ఎడిటింగ్ టాపిక్ స్టార్ట్ అయిందంటే స్కూల్ ఉంది అని వ్యాన్ వచ్చి పోయిందంట లేదని కొట్లాడుతున్నాడు అవునా చదువుకొని పెద్దగా ఏం వాళ్ళక జాబులు చేయాలంటే ఇంకా నీళ్ళకి బావలకి జాబు చేసి అందరు చీచి అంటారంట వాళ్ళ మమ్మీ డాడీ అదే పని చేస్తారు కదా మమ్మీ డాడీ నిజం చెప్పేసి అన్న వాళ్ళు నీ లెక్క బాబు లెక్క జాబ్ చేసి అందరు చీచి అంటారు అన్నావు అంటారా మీటింగ్ నువ్వు అంటుంటే నేను బాబా విన్నాము అదే అదే వాడేం అనలేదు స్కూల్ పోను నేను స్కూల్ రోజు డుమ్మా కొడతా అన్నాడు అంటే నేను అన్న కాదు మీద మంచిగా మంచిగా చదువుకొని పెద్దగా ఏం వాళ్ళక జాబులు చేయమంటే చీని లెక్క బాబాయ్యలక జాబులు చేసి అందరు చీచి అంటారా సరే నేను అబద్ధం చెప్తే నేను ఎగ్జామ్ లో ఫెయిల్ అయిపోతా వాడు అబద్ధం చెప్తే వాడు ఫెయిల్ అవుతాడు అంటే నువ్వు వాటర్ లో ఆడుతావు కదా జారిపోతావేమో అని అన్నది పిన్ని అంతే ఏంటప్పురా టబ్బులో కూర్చొని ఆడతావా దాంట్లో కూర్చొని ఆడతావా అదే పిండి నువ్వు బయట ఆడిపోతే పడతావు అన్నట్టు అన్నది అంతే మెల్లిగా మమ్మీని ఏమన్నది మా పప్ప మా పప్పని ఏమని అనుకోండి మా లెక్కన మీ మమ్మీ పప్ప కూడా జాబ్ చేస్తారు కదా మన మీ మమ్మీ పప్పని కూడా చేయండి అందరు సరే సరే పోనీ పోనీ ఇద్దరు తిట్టుకోకండి ఇద్దరు ఫ్రెండ్స్ అని కూడా అనలే అంటున్నాడు చూడ నాకు అది కొంచెం పోనీ చిన్నోడు కదా వాడు వాడు ఏం అనలేదు కానీ ఓకే పెద్దోడు అంటే వాడికి 5-6 ఇయర్స్ వచ్చినాయి కాబట్టి కొంచెం పెద్దోడు నన్ను ఏమన్నా వచ్చాలని అనుకుంటున్నావా నేను పెద్ద అయిపోయాను అంటున్నాడు పిల్ల బాచ కొట్లాడు పోనీ ప్రామిస్ చేసింది కదా ఓకే వాడు అబద్ధం ఏం చెప్పలే అంటున్నాడు కదా పోనీ ఎక్స్క్యూజ్ చేసే అంతే ఫ్రెండే కదా నీకు వాడు నిజమే చెప్తా నేను ఎప్పుడు అబద్ధం చెప్పా నువ్వనే కాదు యశిక అన్న కూడా అదే చెప్తా నేను బాబాయ్కి అదే అది వీడియో రికార్డ్ చేయక ముందు అన్న మాటలు చెప్తున్నారా నేను పోనీ పోనీ బ్రో పోనీ ఇప్పుడు స్కూల్ పోతావా పోవా అది కెమెరా చూసుకుంటే
బావని చెప్పేసి వెళ్తాడు, రేపు వెళ్తాడు కదా బ్రో, రేపు వెళ్తావు కదా. సీరియస్ గా తీసుకుంటుంది కదా జోక్ అంట. గాడ్ ప్రామిషన్ ఒక్క అబద్ధం కూడా ఎప్పలే ఉన్నది ఉన్నట్టు చెప్పిన. రేపు సార్ స్కూల్ పోతామని ఒప్పుకున్నా, ఇప్పుడు రికార్డింగ్ అయితుంది చెప్తున్నా, రికార్డింగ్ అయితే కెమెరా చూసి చెప్పే నువ్వు రేపు స్కూల్ పోతున్నావు. రికార్డింగ్ ఏం చేస్తాను నేను, మీ ఇద్దరిది నేను నాది నేను చూసుకుంటాను నేను. ఓకే మేడం ఏమంటు లేదు నాన్న, నేను నాదే చూసుకుంటాను, నేను వీడియో చూసుకుంటాను నేను. సరే ఇంతకేంది మీ ఇద్దరు పోతాడా, అయిపోయిందా లేదా? పోతాడు స్కూల్ పోతాడు బ్రో, పోతాడు రేపు. ఏ పోతాడు పోతాడు కదా, సరే 2 డేస్ హాలిడేస్ అంటే రేపు హాలిడే ఉందనుకో, వాడికి సాటర్డే సండే. అరే వాడికి 5 డేస్ కదా స్కూల్ ఆడికి. అవును అరే రేపు హాలిడేనే కదా, కాదు బ్రో రేపు, ఏ రేపు హాలిడే, రేపు స్కూల్ హాలిడే రేపు. అవును మళ్ళా సరే వ్యాన్ వచ్చిందేమో కానీ వాళ్ళు వాళ్ళ మమ్మీ వద్దన్నారు అందుకే వాడు పోలేదు ఈరోజు, అంతే కదా బ్రో. పోనీ బ్రో కూల్ రిలాక్స్ ఉండు, చిల్ బ్రో. మళ్ళా పోతాడు, ఏం కాదు, రెయిన్ కోట్ వేసుకొని పోతాడు, ఖచ్చితంగా పోతాడు. పోతా బ్రో, పోవా చిన్నపిల్లడు, అసలుకాడు చిన్నపిల్లడు. పోనీ ఫ్రస్ట్రేషన్ వద్దు బ్రో, కూల్ కూల్ బ్రో, రిలాక్స్ గా మాట్లాడుకోండి ఇద్దరు. సరే సరే బంద్ చేస్తున్నా, సారీ, సరే సరే బంద్ చేస్తున్నా.